వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మే 15 నుండి 17 వరకు తిరుచానూరులో వసంతోత్సవాలు. శ్రీ పద్మావతి దేవి ఆలయంలో కోయిల ఆల్వార్ తిరుమంజనం. నేడు తాతయ్య గుంట శ్రీ గంగమ్మ తల్లి జాతర చాటింపు. అమ్మవారి తొలి పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కరుణాకర రెడ్డి. ఊంజల్ సేవలో శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునుల దర్శనం. శ్రీకాళహస్తిలో ఆది దంపతులకు చిన్న కొట్టాయం ఉత్సవం. సిరుల తల్లి శ్రీ పద్మావతి దేవి కొలువు దీరిన తిరుచానూరు క్షేత్రంలో ఈ నెల 15 నుండి 17వ తేదీ వరకు అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో కోయిల ఆల్వార్ తిరుమంజనం జరిగింది. జాజి, జాపత్రి, పచ్చకర్పూరం, శ్రీగంధం, కుంకుమ పువ్వు వంటి పలు రకాల పరిమళ భరిత ద్రవ్యాలతో సిద్ధం చేసిన లేపనంతో అమ్మవారి సన్నిధితో పాటు ఉపాలయాల్లో కోయిల ఆల్వార్ తిరుమంజన సేవను నిర్వహించారు. అలాగే బలిపీఠం, ధ్వజస్తంభ మండపాలను, ఆలయ పరిసరాలను నీటితో శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. శ్రీ పద్మావతి తల్లి వారి వార్షిక వసంతోత్సవములు ప్రతి సంవత్సరము పాంచరాత్ర ఆగమసారముగా జరుగుట అనవాయితీగా వస్తున్నది విదితమే. అందుకు ముందుగా వచ్చేటువంటి మంగళవారం నాడు ఈ అమ్మవారి పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిలాల్వార్ తిరుమంజనం అనేటువంటి కార్యక్రమం నిర్వర్తించబడును. ఈ కోయిలాల్వార్ తిరుమంజనం ఏమనగా 16 మూలికలతో లేపనమును తయారు చేసి ఈ యొక్క ఆలయంలోని క్రిమికీటకాలు చేరకుండా ఆలయము పరిసరాలంతటి కూడా శుద్ధి కార్యక్రమం చేయబడును. 14వ తేదీ శనివారం నాడు అంకురార్పణతో ప్రారంభమై ఆదివారము, సోమవారము, మంగళవారం 3 రోజులుగా ఈ యొక్క వసంతోత్సవ కార్యక్రమము నిర్వర్తించబడును. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి హైదరాబాద్కు చెందిన స్వర్ణకుమార్ రెడ్డి అనే భక్తుడు 17 పరదాలను కానుకగా సమర్పించారు. మంగళవారం ఆలయంలోని శ్రీకృష్ణ స్వామివారి ముఖమండపం వద్ద డిప్యూటీ ఈవో లోకనాథం, ప్రధాన అర్చకులు బాబుస్వామికి ఈ నూతన పరదాలను స్వర్ణకుమార్ రెడ్డి అందజేశారు. ఇందులో 12 పరదాలు అమ్మవారి ఆలయానికి, 5 పరదాలు తిరుచానూరు శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయానికి అందజేశారు. ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్లో మే 21 నుండి 26వ తేదీ వరకు జరిగే శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రారంభోత్సవ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి విచ్చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సోమవారం ఆహ్వానించారు. ఈ మేరకు విజయవాడలో గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిసిన టీటీడీ చైర్మన్ ఉత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను, శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. తిరుపతి గ్రామదేవతగా ప్రసిద్ది చెందిన శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆలయంలో జాతర మహోత్సవాలు నేటి అర్ధరాత్రి చాటింపుతో ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం శ్రీ తాతయ్యగుంట గంగమ్మకు నిర్వహించిన తొలి పూజలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి పాల్గొన్నారు. 900 సంవత్సరాలుగా శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లికి జాతర మహోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ నెల 11 నుండి 17వ తేదీ వరకు జాతరను వైభవంగా నిర్వహించడానికి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అమ్మవారిని దర్శించుకుని అనంతరం మీడియాతో మాట్లాడుతూ, జాతర ఆరంభానికి శుభ సూచకంగా తిరుపతి నగరంలో వర్షం కురిసిందని, ప్రజలందరికీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో మంచి జరగాలని ప్రార్థించారని తెలిపారు. ప్రసిద్ధ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో స్వామి అమ్మవార్లకు ఉంజల్ సేవ మనోహరంగా జరిగింది. ఆలయంలోని సహస్ర దీపార్చన మండపంలో శక్తి స్వరూపిణి శ్రీ భ్రమరాంబదేవిని, సర్వ మంగళకారకుడు శ్రీ మల్లికార్జున స్వామివార్లను పుష్పతోరణాలతో సిద్ధం చేసిన చక్కని ఊయలపై సర్వలంకార శోభితంగా కొలువుదీర్చారు. ఆపై గణపతి పూజ, పుణ్యాహ వచనం, దీపారాధనలను పూర్తి చేసి ఆది దంపతులకు పుష్పార్చన నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు వెండి రథోత్సవ సేవ కనువిందుగా సాగింది.
चित्तूर जिल्ला केलपट्लो टीटीडी की अनुबंधंगा वेलसेल्लुतुन्ना श्री कोनेटी रायस्वामी वारी आलयंलो वार्षिक ब्रह्मोत्सवालु वैभवंगा जरुगुतुन्नायि। उत्सवालनो भागंगा स्वामी वारी की उंजल सेव आह्लाद शोभितंगा जरिगिंदि। चक्कनी अलंकरणलतो ऊयलपै श्रीदेवी भूदेवी समेतंगा कोलुवुदेरिन श्री कोनेटी रायस्वामी वारी की अर्चकुलु षोडशोपचारादुलतो वेद मंत्रालु मंगल ध्वनुल नडुम उंजल सेवनु निर्वहिंचि कर्पूर नीराजनालु अंदजेशारु। భక్తులు భక్తి ప్రపత్తులతో స్వామివారి ఉంజల సేవను తిలకించి ఆశీస్సులను మెండుగా పొందారు। భక్తుల కొంగు బంగారు తల్లి అమ్మలగన్న అమ్మ శ్రీ భద్రకాళీ దేవి అభిషేక సేవలో కటాక్షించారు। వరంగల్లోని చారిత్రక ప్రసిద్ధి చెందిన శ్రీ భద్రకాళీ దేవి ఆలయంలో శ్రీ భద్రకాళి సమేత భద్రేశ్వరుల కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి। ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి పంచామృతాలు పసుపు కుంకుమాది మంగళ ద్రవ్యాలతో అర్చకులు సంప్రదాయబద్ధంగా అభిషేక సేవ నిర్వహించారు। భక్తులు అమ్మవారిని అభిషేక సేవలో దర్శించుకొని తరించారు। दानव दूत दुरंत गते जय जय हे महिषासुर मर्दिनी रम्य कपर्दिनी शैल सुते श्रीकाळहस्ति महाक्षेत्रंलो चिन्न कोट्टायम उत्सवं वैभवंगा प्रारंभमैंदी। मे 9 నుండి 15వ తేదీ వరకు ఈ ఉత్సవాన్ని వేసవి దాపానికి ఉపశమన కైంకర్యంగా నిర్వహిస్తున్నారు। ఈ సందర్భంగా ఆలయంలోని అలంకార మండపం వద్ద నుండి మేళ తాళాల నడుమ శ్రీ సోమస్కంద మూర్తిని శ్రీ జ్ఞాన ప్రసూనాంబ దేవిని ఊరేగింపుగా పొగడ చెట్టు వద్దకు తీసుకువచ్చి వేంచేపు చేశారు। అనంతరం గణపతి పూజ పుణ్యాహవచనం కలసారాధన వంటి క్రతువులను పూర్తి చేసి స్వామి అమ్మవార్లకు సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో మంగళాభిషేకాలను నిర్వహించారు। आपै हारतलंदजेशारु। भस्मोद्धूलित देहाय व्याळयज्ञोपवीतिने रुद्राक्षमाला भूषाय व्योमकेशाय मंगलम् सूर्यचंद्राग्निनेत्राय नमः कैलासवासिने सच्चिदानंद रूपाय ప్రమదేశాయ మంగళం। కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని శ్రీ లలితాదేవి ఆలయంలో మాసోత్సవాలు భక్తిరస భరితంగా జరుగుతున్నాయి। ఈ సందర్భంగా ముత్తైదువులు అమ్మవారిని సామూహికంగా కుంకుమ అర్చనలతో సేవించారు। సర్వ సామ్రాజ్ఞి జగన్మాత శ్రీ చక్రపుర వాసిని శ్రీ లలితాదేవి దివ్య మంగళమూర్తిని ప్రత్యేకంగా పూ తోరణాలతో సిద్ధం చేసిన వేదికపై ఆసీనులను చేశారు। అనంతరం అర్చకులు మహాసంకల్ప పూర్వకంగా భక్తుల చేత అమ్మవారికి పుష్పార్చన కుంకుమార్చనలను నిర్వహించి ధూపదీప నివేదనలు అందజేశారు। ఒంగోలు నగరంలో శ్రీగిరిపై వెంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వసంతోత్సవ కార్యక్రమం నేత్రపర్వంగా జరిగింది। ఊయలపై దేవదేవుని దివ్యమూర్తిని సకల భరణ భూషితంగా అలంకరించి కొలువుదేచారు। స్వామివారికి అభిముఖంగా దేవేరులు శ్రీదేవి భూదేవి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా వెంచేపు చేసి షోడశోపచారాదులతో అర్చించారు। అనంతరం వేద మంత్రాలు మంగళ వాద్యాల నడుమ విశ్వక్సేన పూజ పుణ్యాహవచనం కలసారాధన ఉక్త హోమం ప్రధాన హోమం మాల మార్పిడి ఘట్టాలను పూర్తి చేశారు। ఆపై స్వామివారి చెంతనే దేవేరులను ఆశీర్వదించి చేసి వైభవపేతంగా వసంతోత్సవాన్ని నిర్వహించారు। కడప నగరం చిన్న బెస్త వీధిలో కొలువుదేరిన శ్రీ బాల పోలేరమ్మకు వైశాఖ మాసం మంగళవారం సందర్భంగా విశేషంగా కైంకర్యాలను నిర్వహించారు। తెల్లవారు జామునే అమ్మవారి దివ్య మంగళమూర్తికి అర్చకులు పాలు పెరుగు పండ్ల రసాలు పసుపు చందనాది లేపనాలతో మంగళాభిషేకాలను మనోహరంగా నిర్వహించారు। అభిషేక అనంతరం చల్లని తల్లిని బహు చక్కగా అలంకరించి పుష్పార్చనలతో సేవించారు। భక్తులు ఓం శ్రీ దేవియై నమః అంటూ చేతులు జోడించి బాల పోరేరమ్మ తల్లిని దర్శించుకున్నారు।
చిరునవ్వులతో చల్లని దీవెనలు అందించే జగన్మాత అంశ శ్రీ గంగమ్మ తల్లి. ఆ తల్లి మంగళ స్వరూపిణిగా అనుగ్రహిస్తున్న మహిమాన్విత ప్రదేశం తిరుపతిలోని తాతయ్యగుంట ప్రాంతం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సహోదరిగా తిరుపతి గ్రామదేవతగా విఖ్యాతి చెంది పూజలు అందుకుంటున్న శక్తి ప్రదాయిని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో ఈ నెల 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు అమ్మవారి జాతర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆలయ ప్రాశస్త్యంపై విశేష కథనం మీకోసం. ఊరు వాడ ఉత్సవ సంబరం, హోరెత్తించే డప్పు వాయిద్యాలు, హొయలు వలకించే జానపద నృత్యాలు, కనువిందు చేసే చిత్ర విచిత్ర వేషాలు, పొంగళ్ళు అంబళ్ళు ఒడిబియ్యం మొక్కులు, జాతరకు అసలైన అర్థం చెప్పే సందడి తిరుపతి గంగ జాతర. తిరుపతిలో ప్రతి ఏటా మే మాసం అసలైన వేసవి సమయంలో మొదలయ్యే భక్తి ఉత్సవం గంగమ్మ జాతర. వేసవి సెలవుల నేపథ్యంలో ఒకవైపు తిరుమల కొండ భక్తులతో ఎంత కిటకిటలాడుతుందో, ఇటు తిరుపతిలోని తాతయ్యగుంట ప్రాంతం కూడా అమ్మవారి జాతరతో అంతే సందడిగా దర్శనమిస్తుంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుపతి నగరంలో మహిమాన్వితమైన గ్రామదేవతగా కొలువుదీరిన శక్తి స్వరూపిణి శ్రీ గంగమ్మ తల్లి. ఏటా మే నెలలో జరిగే అమ్మవారి జాతరకు రాయలసీమ నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా వేలాదిగా భక్తులు తరలివస్తారు. దుష్ట శిక్షణ చేసే శక్తి స్వరూపిణి, మనసారా మొక్కితే కోర్కెలు తీర్చే కల్పవల్లి, కొంగు బంగారంగా అలరారుతూ భక్తులకు అభయ ప్రదానం చేసే అమృతమూర్తి, సాక్షాత్తు తిరుమల శ్రీవారికి సోదరిగా పూజలందుకుంటున్న గ్రామదేవత తిరుపతిలోని తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి. ప్రధానంగా తిరుపతిలో స్థానికులు గంగమ్మను రెండు పేర్లతో అర్చిస్తారు. ఒకరు తాళ్లపాక గంగమ్మ, ఈమె పెద్ద గంగమ్మ కాగా, మరొకరు చిన్నగంగమ్మగా కొలువైన తాతయ్యగుంట గంగమ్మ. 15వ శతాబ్దంలో శ్రీవెంకటేశ్వర స్వామివారిని వేల సంకీర్తనలతో సేవించి తరించిన పదకవిత పితామహుడు తాళ్లపాక అన్నమాచార్య భక్తి తత్పరతకు మెచ్చిన ఆనాటి పాలకులు ఆయనకు ఈనాంగా అప్పగించిన చెరువే నేడు తిరుపతిలో తాళ్లపాక చెరువుగట్టుగా పేరొందింది. ఇక్కడున్న గంగమ్మే తాళ్లపాక గంగమ్మగా పూజలు అందుకుంటోంది. ఇక తిరుమల శ్రీవారు స్వయంగా తాత అని సంబోధించిన తాతాచార్యులనే వైష్ణవ భక్తుడి పేరు మీద తాతయ్యగుంటగా ప్రసిద్ధి చెందిన ప్రాంతంలో భక్తుల ఇలవేల్పుగా వెలుగొందుతున్న గ్రామదేవత చిన గంగమ్మ తల్లి. 16వ శతాబ్దానికి చెందిన తాతాచార్యుల వంశస్థులకు కైంకర్యార్థం లాభించిన చెరువుకు కాలక్రమంలో తాతయ్యగుంటగా పేరు వచ్చింది. ఈ నేపథ్యంలో శ్రీవారి సోదరిగా భావించే తాతయ్యగుంట గంగమ్మకు జాతర సమయంలో తిరుమల శ్రీవారి ఆలయం నుంచి పసుపు, కుంకుమ, గాజులు, చీరలతో అమ్మవారికి పుట్టింటి సారెను టిటిడి ఆనవాయితీగా సమర్పిస్తోంది. సకల శుభాలను చెరగని చిరునవ్వుతో అనుగ్రహించే గంగమ్మ ఆలయంలో అమ్మవారికి శాక్తేయ ఆకముక్తంగా పూజాది కైంకర్యాలు, ఉత్సవాలు జరుగుతున్నాయి. గంగమ్మ తల్లిని చూడాలంటే, కోరిన కోర్కెలు తీరాలంటే తిరుపతి జాతర చూడాలో. అయ్యా ఒరయ్యో, అయ్యా ఒరయ్యో, పరమశిల్చి రావాలో. అయ్యా ఒరయ్యో, అయ్యా ఒరయ్యో. ఇందులో భాగంగా మే 10 నుండి 17వ తేదీ వరకు అమ్మవారి జాతర మహోత్సవాలను ఆలయ అధికారులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇక అమ్మవారి జాతరకు సంబంధించి ఆసక్తికర కథనం వాడుకలో ఉంది. పూర్వం పాలెగాళ్లు తిరుపతిని పాలించేవారు. ఆ సమయంలో మహిళలను హింసించే ఒక పాలెగాడి బాధ నుండి రక్షించమని స్థానికులు మొరపెట్టుకోవడంతో సాక్షాత్తు ఆదిశక్తే గంగమ్మ రూపంలో వచ్చిందని చెబుతారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆ పాలెగాడు
ప్రాణ భీతితో గంగమ్మకు దొరకకుండా తప్పించుకునేవాడు. ఆ సమయంలో అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో వేషం ధరించి చివరకు దొరవేషంలో ఆ దుష్ట పాలెగాడిని సంహరించి లోక కళ్యాణం చేసినట్లు ఐతిహ్యం. అందుకే నేటికి భక్తులు గంగమ్మ జాతర వారం రోజులు ఒక్కో రోజు ఒక్కో వేషం ధరించి తమలో ఉన్న చెడును సంహరించే శక్తిని ప్రసాదించమని గంగమ్మను వేడుకోవడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఈ నెల 10వ తేదీన తిరుపతికి సమీపంలోని అవిలాల గంగమ్మ గుడి వద్ద గ్రామ పెద్దలు పసుపు కుంకుమలను ఊరేగింపుగా తీసుకువస్తూ అమ్మవారి జాతర చాటింపుతో ఉత్సవాలను ప్రారంభిస్తారు. అనంతరం 11వ తేదీ నుంచి భక్తులు వరుసగా బైరాగి, బండ, తోటి, దొర, మాతంగి, సున్నపు కుండలు, పేరెంటాల వేషాలతో గంగమ్మ సన్నిధికి తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఇక 17వ తేదీ జరిగే గంగమ్మ విశ్వరూప దర్శనంతో జాతర ఉత్సవాలు వైభవంగా పరిసమాప్తమవుతాయి. శతకోటి మొక్కులే గంగమ్మా, నీకు ఏల కోటి పూజలమ్మా గంగమ్మా. శతకోటి మొక్కులే గంగమ్మా, నీకు ఏల కోటి పూజలమ్మా గంగమ్మా. అభయహస్తం, శూలం, ఖడ్గం, ఢమరుకాలను ధరించి ధగధగాయమానంగా కొలువుదీరి తన వద్దకు వచ్చి పొంగళ్లతో మొక్కులు తీర్చుకునే భక్తులను ఎల్లవేళలా చల్లని దీవెనలతో కాచి కాపాడే జగజ్జనని శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లి అనుగ్రహం అందరికీ లభించాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్ లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపొండి, ఆధ్యాత్మికానందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారి ఉత్సవమూర్తిని నెమలి పింఛంతో సుందరంగా అలంకరించి కొలువదీర్చారు. అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి, శ్రీ వెంకటేశ్వర స్వామివార్లను ప్రత్యేకంగా వేంచేపు చేసి సామూహికంగా లక్ష్మీ పూజ నిర్వహించారు. ముత్తైదువులు శ్రీలక్ష్మి అష్టోత్తరాలను పఠిస్తూ అమ్మవారిని భక్తి ప్రపత్తులతో అర్చించి ఆశీస్సులు అందుకున్నారు. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం దేవరకొండ అడవుల్లో కొండపై స్వయంభూగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో వైశాఖ మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారు ఈ ప్రాంతంలో కొండమీద రాయినిగా ప్రసిద్ది చెందారు. ఈ సందర్భంగా స్వామివారి దివ్య మంగళమూర్తిని వర్ణశోభిత పుష్పమాలలు, వజ్రభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి అష్టోత్తర శతనామాచరణ నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఇక అనంతపురం జిల్లా పాల్తూరు గ్రామంలోని శ్రీ పార్వతీ సమేత పరమేశ్వర స్వామివారి ఆలయంలో లోక కళ్యాణార్థం విశేషంగా హోమాది క్రతువులను నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్లకు నిత్య కైంకర్యాలను పూర్తి చేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో శాస్త్రోక్తంగా శ్రీ మహాగణపతి, శ్రీ గాయత్రి, శ్రీ సుబ్రహ్మణ్య రుద్ర హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. మల్లెల్లో శ్రీ ముత్యాలమ్మ తల్లి పరిమళించింది. ఉత్సవ శోభితమైన దివ్య కాంతులతో మెరిసింది. కృష్ణా జిల్లా పెనుగంచి ప్రోలులో నెలవైన శ్రీ ముత్యాలమ్మ తల్లికి పుష్పాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు.
సాయం సంధ్యవేళ శ్వేతవర్ణపు మల్లెలను భక్తులు ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. అనంతరం పుష్పాలకు పూజలు చేశారు. అర్చకులు గర్భాలయంలో అమ్మవారిని పట్టు వస్త్ర ఆభరణ పుష్పశోభితంగా అలంకరించిన తరువాత మల్లెలతో పుష్పాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం సుగంధపు సోయగాలను వెదజల్లుతూ భక్తులను ఆధ్యాత్మిక భావాలతో అలరించింది. పుష్పాలను ప్రసాదంగా స్వీకరించిన భక్తులు దైవనామ స్మరణలు చేశారు. తిరుపతి జిల్లా గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పల్లకి సేవ, సహస్ర దీపాలంకరణ సేవలను కమనీయంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు స్వర్ణాభరణాలు, సుగంధ పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి పల్లకిపై కొలువు దేర్చారు. మేళతాళాలు, మంగళ ధ్వనుల నడుమ ఆలయ ఆవరణలో ఊరేగించారు. అనంతరం సహస్ర దీపాల కాంతుల్లో ఊయలపై ఉభయ దేవేరి సమేతంగా ఆసీనులైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడు దివ్యంగా దర్శనమిచ్చారు. నల్గొండ జిల్లా మేళ్లదుప్పలపల్లిలో నెలవైన శ్రీ ఓంకారేశ్వర సహిత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ వార్షికోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాలలో చివరి రోజున ప్రభల సేవ జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సకల సుందరంగా అలంకరించి వాహనంపై కొలువు దేర్చారు. డప్పు వాద్యాల నడుమ దేవతామూర్తుల ఊరేగింపు పొరవీధుల్లో వేడుకగా సాగింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సోమవారం 69,154 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,617 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,27,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.